హై వ్యూయర్స్, వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ. సోషల్ మీడియాలో మళ్ళీ గ్రీన్ ఛాలెంజ్ ట్రెండ్ అవుతోంది. తాజాగా టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను జీఎంఆర్ అధినేత గ్రంథి మల్లికార్జునరావు స్వీకరించారు. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మల్లికార్జునరావు ఇవాళ తన నివాసంలో మొక్కలు నాటారు. జీఎంఆర్ సంస్థ తమ ప్రతి ప్రాజెక్టులోనూ పచ్చదనం పెంపు కోసం ఇస్తున్న ప్రాధాన్యతను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తెలంగాణకు హరితహారం తనకు ఇష్టమైన కార్యక్రమమని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని ఈ సందర్భంగా మల్లికార్జునరావు ఆకాంక్షించారు. కాగా హరాహైతో బరాహై అంటూ గత ఏడాది మొదలైన గ్రీన్ ఛాలెంజ్ 2 కోట్ల మొక్కలు నాటేదాకా చేరుకుంది. ఒకరు మొక్కలు నాటి మరో ముగ్గురు మొక్కలు నాటి సంరక్షించేలా రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైన విషయం తెలిసిందే. గతంలో తాను స్వయంగా మొక్క నాటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ నరసింహన్, నటుడు నాగార్జునను నామినేట్ చేశారు. వారందరూ కూడా మొక్కలు నాటారు. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.